ఒక జీవుడు పడుకుంటున్నాడు, అతని కళలో మగవాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, చెట్లు వచ్చాయి, పొట్టలు వచ్చాయి, కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, 100 రకాలు వచ్చాయి. ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎవరివి? ఈ పడుకున్న జీవుడే ధరించాడు. పొద్దున్న లేచి ఎవరింటికైనా వెళ్ళి నువ్వు నా కళ్ళలోకి వచ్చావంటే ఆ మాట మగవాళ్ళతో అంటే ఒక ప్రమాదం, ఆడవాళ్ళతో అంటే 2 ప్రమాదాలు. వాళ్ళు ఆయన వస్తాడు, నీ కళ్ళలోకి మావిడ ఎందుకు వచ్చిందండి? ఎందుకు వస్తారండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మన కళ్ళలోకి ఎందుకని వచ్చారు. నేను సాయంత్రం 4-5 మధ్యలో ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నాకు మీరు కళ్ళలోకి వచ్చారండి, నయ్యమ్మ ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి సరిపోయిందన్న. నేను మీ క్యాసెట్లు వింటూ పడుకున్నానండి, మీరు నా కళ్ళలోకి వచ్చారండి. ఫోన్లే అమ్మ ఇక్కడ మా ఆవిడ లేదు, నేను తణుకులో ఉన్నాను, నేను గొడవలేదు. ఈ మాట ఆవిడ వింటే నాకు ఫుడ్ పోయేదన్నా. నేను మీ కళ్ళలోకి ఎవరు వచ్చినా, ఎవరి కళ్ళలోకి ఎవరు వచ్చినా అవన్నీ పడుకున్న జీవుడు ధరించిన రూపాలు, వారెవరూ మన కళ్ళలోకి రాలేదు. అందుకే కళల ఫలితాల గురించి ఆలోచించడం మూర్ఖత్వం, వెంటనే వదిలేయాలి. కళలు ఫలితాలను పుస్తకాలు రాయకూడదు, అవి మనం చదవకూడదు. తెల్లరకట్టు వస్తే ఓ ఫలితం, రాత్రి వస్తే ఓ ఫలితం, శుక్రవారం వస్తే, ఇవన్నీ గుడ్డి నమ్మకాలే.